అయ్యో, వచ్చిన దగ్గర నుంచి లక్ష్మి లక్ష్మి లక్ష్మి, తను ఎక్కడికి పారిపోతుందని? ఆ దేవుడే అడ్డుపడినా సరే నేను లక్ష్మిని తీసుకెళ్లి తీరుతాను. దేవుడికి ఇంకేం పని లేదు మరి, డబ్బే దేవుడని ఊరికే అన్నారా పెద్దలు? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారా లక్ష్మి? ఈ రాత్రికే, ఇప్పుడే, ఈ నిమిషమే కావాలి. నేను తలుచుకున్నానంటే తెల్లారేసరికి లక్ష్మి నీ దగ్గర ఉంటది. నువ్వు తలుచుకోవాలంటే నేనేమి ఇవ్వాలి? 1,00,000 రూపాయలు డబ్బు ఇవ్వగలవా? 1,00,000? అంతేనా? వెయ్యిలరారా, ఇదిగోనా. అత్తయ్య ఇక వెళ్దామా? తొందర పడితే ఎలా? రాత్రి 10 గంటలకి పెరట తలుపు తీసి ఉంచుతాను, ఇంట్లోకి వచ్చి తాళం పెట్టుకో. తలుపు. ఓ ఓ ఓ, బంగారు తండ్రి, ఏడవకూడదు, పాలు తీసుకొస్తాను. లక్ష్మి రావే బయటికి. చూసావా, నీ బిడ్డ గొంతు మీద కత్తి పెట్టాను. చెప్పు, నాకు భార్యగా ఉంటానని చెప్పు. చచ్చిపోయిన నీ భర్త ఆనంద్ మీద ఒట్టేసి చెప్పు నాకు భార్యగా ఉంటానని. నీ బిడ్డను వదిలేస్తాను లేదా చంపేస్తాను. ఏయ్, అడుగుతున్నాను కదా, మౌనంగా ఉన్నావేంటే? నేను చెడ్డవాణ్ణి, చెప్పింది చేస్తాను, చంపేస్తాను, నరికేస్తానే. చెప్పవే చెప్పవే. ఏయ్ చెప్పు. బాబు రెడ్డి ఎవరా? ఇటు పసి పెట్టరా. సరైన సమయానికి నేను తుపాకీ తీసిచ్చాను, నువ్వేమో వాణ్ణి కాల్చావు. కానీ కాలు మీద కాల్చడానికి బదులు వీడి గుండె మీద కాల్చాల్సింది. నీ వెనకాల తిరిగినట్టుగా ఊళ్ళో ఇంక వీడు ఏ అమ్మాయి వెనక తిరగకూడదు. వీడిని నువ్వు చంపుండాల్సిందమ్మా. ఈ పాపిష్టో నువ్వు చంపే లక్ష్మి. అమ్మా లక్ష్మి, నా పిల్లం ఆ రాక్షసి వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోమ్మా. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళు. అమ్మానా? ఓరి వెదవా, పరాయి వాడి భార్య ఇప్పుడు నీకు అమ్మ అనిపిస్తుందా? వెదవా.